की पार्टी में देना पड़ा साला लगा नहीं बहुत अच्छी तरह से हमारे अलग अलग ग्रामों में आज की यह चर्चा चलते हैं ना हमें ग्राम में ये ग्रामों कोरोना की परिस्थिति में लोग तेलंगाना आत्म गौरव बहुत हीरे हैं यावत तेलंगाना प्रजा लोग मना उजरा भाई बोल रहे हैं किस तरह ना कि चूसते ना संदर्भ लो प्रजा की ఒక విశ్వాసాన్ని ఒక ధైర్యం ఇవ్వాలి తెలంగాణ ప్రజలు కోరుకున్న రిజల్ట్ ఇవ్వాలనేటువంటి కాంక్షతో ఇప్పటికే గ్రామ గ్రామాలలో యువకులు కానీ చైతన్యపడినటువంటి నాయకులు కానీ పిల్లలకు వచ్చారు. 3-4 నెలల కాలంలో ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా మీకు తెలుసు నాకంటే ఎక్కువ ఊళ్ళో ఏం జరుగుతుందో దావతుల మీద దావతు నడుస్తూ ఉంది. ప్రతి మనిషి కింద వెలగట్టి తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. మీకు పెన్షన్ కావాలంటే మీ ఇంటి మీద బీజేపీ మీ ఇంటి మీద టీఆర్ఎస్ జరిగినారు. దేశానికి కార్డు కావాలన్నా టీఆర్ఎస్ పార్టీలో ఉండాలి. దళిత బంధు కావాలన్నా అన్ని పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటిస్తే తప్ప బంద్ వచ్చే పరిస్థితి. ఒక్క మాట చెప్పాలంటే ప్రజల డబ్బును ప్రజలకిచ్చే క్రమంలో వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళిచ్చినట్టుగా వాళ్ళ పార్టీ పండికి వెళ్ళిచ్చినట్టుగా మన మీద బానిసలం మనం పుచ్చుకునే వాళ్ళం వాళ్ళు ఇచ్చుకునే వాళ్ళం అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇది ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఎవరి సొంత డబ్బు ఇవ్వట్లే మా డబ్బు మాకు ఇవ్వడానికి చేష్టల వల్ల కొన్ని ఇప్పుడైతే భయపెట్టిస్తున్నారు. మీ ట్రాక్టర్ రోడ్డు మీద నడవాలంటే మీ క్లినిక్ నడవాలంటే మీ హార్వెస్టర్ నడవాలంటే మీ భూ సమస్య పరిష్కారం కావాలంటే ఇట్లా అనేక రకాల ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సమస్య అవి పరిష్కారం కావాలంటే మా దగ్గర రావాలనేటువంటి నిష్టమైన ఆలోచన చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఒకవేళ జరిగి ఉంటే నాలాంటి వారి టీఆర్ఎస్ ఉద్యమాన్ని నడిపేవారి కాదు. నాలాంటి వారి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉద్యమ బిడ్డగా ఉన్నప్పుడు నిత్యం అసెంబ్లీలో వాళ్ళు ఎన్ని తిట్లు తిట్టినప్పటికి కూడా నాకు కావాల్సిన రోడ్లు నాకు ఇచ్చేది, నాకు కావాల్సిన స్కూల్ భవనాలు నాకు ఇచ్చేది, నాకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్ నాకు ఇచ్చేది, పెన్షన్లు ఎట్లాగో వస్తాయి, రేషన్ కార్డు ఎట్లాగో వస్తాయి. అంటే పార్టీని బట్టి జెండాని బట్టి ఎప్పుడు ఫండ్స్ ఇవ్వరు, కానీ మొట్టమొదటిసారిగా ఈ పని చేస్తాను. అందుకని ప్రజలందరూ కూడా అహంకారం పరాకాష్ట పెరిగిన తర్వాత కేసీఆర్ గారి అహంకారం పరాకాష్ట పెరిగిన తర్వాత వాళ్ళ కింద ఉన్నటువంటి ఇతర ప్రాంతాల మీద వస్తున్నారు. ఎంతమంది మనుషులు ఒక్క బక్క పేదోడి కోసం ఒక ఈటల రాయనటువంటి ఒక ఉద్యమకాడి మీద ఇంతమంది మంత్రులు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే 200 కోట్ల అక్రమ సంపాదన ఖర్చు పెట్టడు, ఇప్పటికే దంతమంది కూడా 2000 కోట్ల రూపాయలు పంపు చేశారు, ఇంకా ఆశలు పెట్టి ప్రయత్నం చేయరు, అవసరమైతే ఓటుకు 20,000 30,000 ఇచ్చి కొనుక్కుంటామనేటువంటి ఒక అహంకారం ఏదో ఉందో ఇవన్నింటినీ బొంద పెట్టే కర్తవ్యం మీ చేతుల్లో ఉందని విషయం మర్చిపోకండి. అయితే ఎవడైతే చెప్పినా ఓటు హక్కు అనేది అది నీ ఆత్మగౌరవ ప్రతీక, అది నీ సొంత ఆలోచన ప్రతిబింబం అని ఆ ఓటు వేసినప్పుడు నీ ఇంట్లో సొంత భార్య కూడా చూసే ఆస్కారం ఉండదు, మీ ఇంట్లో మీ నాన్న చూసే ఆస్కారం ఉండదు, అది నీ సొంత అభిప్రాయమని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నామో ఏది ధర్మమో ఏది అధర్మమో ఏది న్యాయమో ఏది అన్యాయమో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు అవసరమో ఎవరు అవసరం లేదో ఇలా ఈ అహంకారం ఎట్లా బొద్ద పెట్టాలో అవన్నిటి యొక్క పరిష్కార వేదిక ఎప్పటి ఎన్నిక. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఇంకా పాదయాత్ర కూడా మిమ్మల్ని మిగిలిండదు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి నా చరిత్ర మీ కళ్ళ ముందు నేను ఉద్యమ బిడ్డగా ఎట్లా పనిచేసినా, ఎమ్మెల్యేగా ఎట్లా పనిచేసినా, మంత్రిగా ఎట్లా పనిచేసినా, కరోనా రోగ మంత్రిగా ఎట్లా పనిచేసినా చూసినా నాలాంటి ఇలా ఎక్కడికి పోయినా కూడా ఇలా రోజుకు ఒక 10 పెళ్ళిళ్ళు 12 పెళ్ళిళ్ళు చెప్పిన నేను అట్లనేది. ఏ పెళ్ళికి పోయినా నా పాట క్యాసెట్ వేస్తాను, డ్యాన్స్ చేస్తాను ఎక్కువ మంది జీవితలా అంటాను.
మీకు చిన్న కొట్టు పోవాలని గెస్ట్ లో చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ఇక్కడ మేము లాఫీ ఇక్కడ పోయేస్తే చిన్న పిల్లలు ఒక గుంపు జమ అవుతారు పది మంది వాళ్ళకి వాళ్ళే చేయటం అంటారు నువ్వు గెస్ట్ లో పోసాను అంటారు కానీ ఓటు కూడా లేదు పిల్లలకి ఆలోచన ఎందుకు వచ్చింది ఒకటి వాళ్ళ చేతుల సెల్ ఫోన్స్ కావచ్చు రెండు వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో డిస్కస్ చేసుకున్నాం ఇంటర్ అంటే అడిగడానికి ఓటాకే లేదు అంటే ఏ మా అమ్మతో చేయిస్తాం సార్ మా అన్నతో చేయిస్తాం సార్ మా గంట చైతన్యం వచ్చింది కాబట్టి దయచేసి మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నా ఇలా వాళ్ళు వచ్చి ఈటల ఏం చేసినట్టుగా ఏం చెప్పాలి సావానా బతకన్నా ఏం చేస్తారు ఇంటి ఏదో మీరు చేసింది డబుల్ బెడ్రూమ్ కట్టాలి ఎవరి జాగ్రత్త కట్టుకోవాలి నువ్వు ఇక్కడే పోయాలి ఇక్కడనే పోయాలి నేను మొత్తుకున్నాను 2018 ఎన్నికలలో ప్రజలను వేధిస్తే అప్పుడు మేనిఫెస్టో పెట్టాం ఇవ్వని జాగ్రత్త వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామా 3 లక్షలు ఇస్తామా 2 లక్షలు ఇస్తామా ఇవ్వాలని చెప్పాం పెన్షన్లకు లాగేసినప్పుడు 3 సంవత్సరాలు వాళ్ళే నేను స్వయంగా మంత్రిగా ఉండి సిగ్గుతో చల్లూరు సభలో మాట్లాడాను జీవచ్చా వల్ల ఒక మనిషి చేసుకుంటే పెన్షన్ ఇవ్వలేని నిస్సాయితులు నేను మాట్లాడాను మా రైతాంగం అంతా కూడా ఏం సంగతి మరి ఉద్యమకాడ ఈ వడ్డు కొడదని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చాను నేను అన్నాను ఐకేపీ సెంటర్లు ఉంటాయి వాళ్ళు కొంటాయని చెప్పారు ఇవాళ ఏది వచ్చినా కూడా అది ప్రజలకు అర్థమైపోయిందంటే ఈటల రాజేంద్ర అంటూ ఆకాశం మీద నడిచేటువంటి ముఖ్యమంత్రి భూమి మీద కట్టి తీసుకొచ్చిన ఇది సాధారణంగా ఎన్నికలు కాదు ఏదో ఏ తప్పి అనే ఎన్నికలు కాదు వాళ్ళు బయట నుంచి వచ్చి అడ్డబెట్టి మన ఊళ్ళలో ఎన్నికలు అయితే తీసుకొని రోజు ఒక పులసగా తీసుకుపోతా దావచ్చు సంవత్సరానికి దసరా పండుగ 2 రోజులు 3 రోజులు ఉంటుంది ఉంటారు కానీ ఇప్పుడు 60 రోజులు ఇప్పటికే 2 రోజులు అయింది ఇద్దరు లేదా దసరా పండుగ దసరా పండుగ అయిపోయింది ఇక ఎన్ని ఉన్నాయో ఇక ఎన్ని కావాలని చేస్తాను ఎన్ని చేసినా ధర్మం మేమైపోతుంది న్యాయం మేమైపోతుంది ప్రజలందరూ కూడా మేమైపోతారు కాబట్టి ఈ ఎన్నికలలో ఎవరికి వాళ్ళు నిలబడ్డారో ఫీల్ కాదు మీరు వాటికి వాళ్ళు నిలబడడం ఎట్లా తిరుగుతూ అంటారు పొద్దున చెప్తారా ఈయనే రాత్రి చెప్తారా మంచి మూడు ఎప్పుడో చూసుకొని పోయి కొడతాం మీరు ట్రై చేస్తారు మంచి మూడు కప్పు పోయి కొడతాం అంటే ఈసారి కూడా ఎన్నికలలో ఒక యువతే కాకుండా అందరు కాదు అన్న చాలామంది వచ్చిన ప్రజలందరూ కూడా అందరూ కూడా ఎవరికి వాళ్ళగా పోటీ చేసినట్టుగా ఇళ్ళలో పోయి ఓటు కొని దొంగ ఓటు నమోదు చేస్తారు కుటుంబ సభ్యులు నమోదు చేస్తే బాధ లేదు కానీ పక్కపొట్టని కరీంనగర్ అభి ఇంకా జమ చేసి ఆస్కారం దొంగ ఓట్లు నమోదు లేకుండా అన్ని ఓట్లు సజావుగా ఉంటారు చూసుకొని మంచిగా ఓటీకి రోజు మంచిగా ఓట్లు వేసుకొని ఆత్మగౌరవ బావుట తెలంగాణ ఆత్మగౌరవ ఓటు వేయాలని చెప్పి పనిచేస్తాం ఇంత పెద్ద ఎత్తున ఈ నాయకులతో పాటుగా మీరు వచ్చినందుకు